మునుగోడు ప్రజలు తమ ఓటుతో కేసీఆర్ అహంకారాన్ని అణచివేయాలని బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చూకన్నారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని మండిపడ్డారు. మునుగోడు ప్రజలు బీజేపీకి ఓటేసి కేసీఆర్ అహంకారాన్ని దించాలని కోరారు. ఇక మునుగోడులో బీజేపీ ఆత్మర్యంలో నిర్వహించిన దళిత ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 8 ఏళ్లుగా తెలంగాణలో కేసీఆర్ చేసిందేమీ లేదని తరుణ్ చూకన్నారు. బంగారు తెలంగాణ అంటూ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. బీజేపీ అభ్యర్థి అయిన రాజ్ గోపాల్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిని ఓటర్లు పోల్చి చూడాలని కోరారు. దళిత్ పిచ్చడే విద్యార్థి సర్కారీ నౌకర్ సబ్ త్రాహిమాం 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 కర్ రహే హై. తెలంగాణ కే కిసి భీ కోనే మే చలే జాయియే, జనతా త్రాహిమాం త్రాహిమాం కర్ రహీ హై ఔర్ భగవాన్ సే ప్రార్థనా కర్ రహీ హై కి కబ్ సమయ ఆయే బాయ్ బాయ్ టాటా కేసీఆర్ కహకే కేసీఆర్ సర్కార్ సే ముక్తి మిలే. మునుగోడు కా చునావ్ ఏక్ ట్రేలర్ హై ఔర్ మునుగోడు కి జనతా కో భీ మాలూమ్ హై कि इस चुनाव के माध्यम से वो केसीआर के अहंकार के खिलाफ, केसीआर की तानाशाही के खिलाफ, केसीआर के भ्रष्टाचार के खिलाफ, केसीआर के परिवारवाद के खिलाफ वोट करने जा रहे हैं. एक तरफ बंगारू तेलंगाना का सपना लेकर, नरेंद्र मोदी जी का आशीर्वाद लेकर बंडी संजय जी के नेतृत्व में भारतीय जनता पार्टी के कैंडिडेट राजगोपाल रेड्डी यहां खड़े हैं, जिनका सपना है मोदी जी का सपना डबल इंजन की सरकार, मोदी जी का सपना बंगारू तेलंगाना. और दूसरी तरफ केसीआर की लीडरशिप में एक परिवार का कुटुंब यहां बैठा है और वो कुटुंब का कैंडिडेट प्रभाकर रेड्डी है. प्रभाकर रेड्डी जी का किरदार